Вот, на. नमस्ते वेलकम टू एवं टीवी तेलुगु न्यूज़ इक डीटेल मेडचल जिला पीर्जादिगूड़ मुनिसिपल कॉर्पोरेशन परिधि मल्लिकार्जुन नगर में स्थानिक टीआरएस पार्टी अध्यक्ष दर्गा दयाकर रेड्डी आध्र्यन सामूहिक जातीय गीतारापण जरिगिंदी कार्यक्रम कॉर्पोरेटर्लु उद्योगुलु पाल्गोन्नारु भारी संख्यलो विद्यार्थुलु स्थानिकुलु पाल्गोनि जातीय गीतारापण चेशारु आजा तमुर्तनी विजयवंतानी पीर्जागूड मुनपल कॉर्पोरेशन पैधि मल्लिकार्जुन नगर कॉलेज जी गौरव मुख्यमंत्री गार आदेश आदेश मेरे को अदे विधा मंत्री मल्लारेड्डी गार सूचना मेरे को आजा तमूर्त कार्यक्रम मरी विद्यार्थी मरी वाल तोटी वाल पिल तो मरी वाल पेरेंट्स तोना कार्यक्रम चुस्क दागे टीआरएस पार्टी कुट सभ्यू वोजु मल्लिकार्जुन नगर पार्टी फीट रोड अति पद ब्रह्मांड ऐसी मंद तो कार्यक्रम जीम सर एगरे रेपर मूगल जे रेपर जे मरी गुंडे कच्चे विधा दाने मंजेगे विद्यार्थुक जी खिता रजाकाल पान तो रजाकाल अंतु साधन जी दाखी ए महान व्यक्त वाली प्राण त्यागमे सशंत राव आीर ज्ञापन चुस्क స్వాతంత్ర వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రధాన కోడళ్ల వద్ద జాతీయ గీతాలాపనలో సుమారు 5 లక్షల మందికి పైగా ప్రజలు పాల్గొన్నారు. జిల్లా ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఈ వజ్రోత్సవ వేడుకల్లో జిల్లాలో 1800 మందికి పైగా పోలీస్ సిబ్బంది అంకిత భావంతో పరిచేసి దేశభక్తిని చాటారన్నారు. గీతాలాపన కార్యక్రమాన్ని మనము మన ప్రభుత్వం చెప్పిన విధంగా 8వ తారీఖు నుంచి ఈ రోజు వరకు స్వాతంత్ర వజ్రోత్సవాలు నిర్వహిస్తున్నాం. దాంట్లో భాగంగా ఈ రోజు మనము 11:30 గంటలకు మన జిల్లా వ్యాప్తంగా 600 కంటే ఎక్కువ సెంటర్లల్లో మనము ప్రజలు విపరీతమైన దేశభక్తి తోటి వాళ్ళందరూ కూడా జంక్షన్స్ లోకి వచ్చారు. అక్కడ జాతీయ వాదం తర్వాత దేశభక్తి పెళ్ళిముచ్చే విధంగా వాళ్ళు జాతీయ గీతాలాపన చేయడం జరిగింది. అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముందనుకున్న విధంగానే జిల్లా అడ్మినిస్ట్రేషన్ అందర అధికారులు తర్వాత మావోళ్ళొక్క 1100 మంది అధికారులు నిరంతరం శ్రమించి ప్రజలకు అందరికీ కూడా మన ఉద్దేశాన్ని తెలియజేసి వాళ్ళందరి సహాయ సహకారాల తోటి రైతులు కార్మికులు తర్వాత వివిధ ఉద్యోగస్తులు విద్యావేత్తలు ప్రైవేట్ కాలేజెస్ గవర్నమెంట్ కాలేజీ ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ పాఠశాలలు వివిధ వ్యాపార వాణిజ్య సముదాయాలు ట్రేడ్ యూనియన్స్ తర్వాత ఆటో డ్రైవర్స్ ఇట్లా హిందూస్ ముస్లింస్ క్రిస్టియన్స్ అన్ని వర్గాల వాళ్ళు కూడా హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలోని బస్ స్టాండ్ కోడలిలో స్వాతంత్ర వజ్రోత్సవ వేడుకలో భాగంగా సామూహిక జాతీయ గీతారాపణం చేశారు. పరకాల పురపాలక సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి పరకాల ఏసీపీ శివరామయ్య చైర్మన్ సోద అనిత తదితరులు పాల్గొన్నారు. మన హక్కులను అనుభవించుకుంటూ మనము రాజ్యాంగబద్ధంగా
ఇవాళ్ళందరం కూడా నిజంగ ఫలాలను అనుభవిస్తున్నామంటే మరి స్వాతంత్రం తెచ్చడానికి కారణమైన ఎందరో మహానుభావులు దానికి కారణం వారందరూ కూడా ఈ స్వాతంత్ర సమరంలో వాళ్ళ ప్రాణాలు లెక్క చేయకుండా పోరాడి బ్రిటిష్ వాళ్ళను పారదోలి మన దేశానికి 1947 ఎన్న స్వాతంత్రం మరి వారందర్ని కూడా ఈ సందర్భంగా ఒకసారి స్మరిద్దాం మహాత్మా గాంధీ జనగామ జిల్లా స్టేషన్ కనుపూర్లో స్వాతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలలో భాగంగా స్థానిక ఫ్లైఓవర్ బ్రిడ్జ్ చౌరస్తాలో సామూహిక జాతీయ గీతాలాపన జరిగింది. ఈ సందర్భంగా స్టేషన్ కనుపూర్ ఆర్డీఓ కృష్ణవేణి మాట్లాడుతూ భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొని తమ దేశభక్తిని చాటడం ఎంతో హర్షించదగ్గ విషయమన్నారు. ఇదే విధంగా బ్లడ్ డొనేషన్ క్యాంపులో కూడా ఉత్సాహంతో పాల్గొని విజయవంతం చేయాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ పూల్ సింగ్ చౌహాన్, జెడ్పీటీసీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ మారుపాక రవి, ఎంపీపీ కందుల రేఖ గట్టయ్య తదితరులు పాల్గొన్నారు. స్వరాజ్యం నా జన్మ హక్కు, స్వరాజ్యం జయ బలో సదృ భారత్ కి. థ్యాంక్ యూ. వజ్రోత్సవాలను పురస్కరించుకొని మనం ఈరోజు గణపూర్ నియోజకవర్గంలో గణపూర్ రెవెన్యూ డివిజన్ స్థాయిలో నిర్వహించుకున్న సామూహిక గీత జాతీయ గీతాలాపనను ఇంత ఘనంగా ఇంత సక్సెస్ఫుల్గా కండక్ట్ చేసిన ప్రతి ఒక్కరికి, పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇదే విధంగా రేపు మనం కండక్ట్ చేస్తున్న కాన్స్టిట్యూన్సీ లెవెల్లో బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ అనేది రేపు అరేంజ్ చేస్తున్నారు. కాబట్టి అందరూ కూడా ఇంట్రెస్ట్ ఉన్న యువకులు కానీ ఎవరున్నా కానీ అందరు కూడా స్వాతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలో పోలీసుల ఆధ్వర్యంలో 3,000 మందితో సామూహిక జాతీయ గీతాలాపన జరిగింది. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అన్ని శాఖల అధికారులు, పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు, స్థానికులు పాల్గొన్నారు. ఎంపీపీ నిమ్మల ప్రీతం కుమార్ రెడ్డి, టీఆర్ఎస్ మండల కరుణ ఏనుగు కృష్ణారెడ్డి, తహసీల్దార్ మోహన్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అన్ని వర్గాల ప్రజలకు సీఏ రమేష్ బాబు, ఎస్ఐ ఉదయ్ కుమార్ ధన్యవాదాలు తెలిపారు. మండలంలో ప్రతి ఒక్కరికి, అధికారులకు, పార్టీ మిత్రులకు, యువతలకు, యువకులకు, విద్యార్థులకు, ఆటో డ్రైవర్లకు, పన్న వ్యాపారులకు అందరికీ పెళ్లి కళ్యాణ సందర్భంగా పేరు పేరున ధన్యవాదాలు. ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి బస్సు డ్రైవర్లకు, ప్రయాణికులకు అందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం పక్షాన ధన్యవాదాలు. అందరూ చాలా నిశ్శబ్దాన్ని పాటించి మన దేశభక్తిని కాపాడుతున్నాం. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని బరంపూర్ గ్రామంలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 89 మందికి కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కలను ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు అందించారు. 57 సంవత్సరాల వయసు గల వారికి పెన్షన్ గుర్తింపు కార్డులను లబ్ధిదారులకు ఆయన అందజేశారు. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో పేద ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని బోత్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ ఇమ్రాన్ ఖాన్, ఎంపీడీఓ రమాకాంత్, ఎంపీఓ దిలీప్ కుమార్, స్థానిక సర్పంచ్ భగీరథ బాయ్, మండల కన్వీనర్ వెంకటేష్, అధికార ప్రతినిధి కిరణ్, రైతు
బంధు అధ్యక్షులు జీవన్ రెడ్డి, పిఎస్సిఎస్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, నాయకులు పల్లవి శాస్త్రి తదితరులు పాల్గొన్నారు. मुख्यमंत्री गारेलंगा राष्ट्र अभिवृद्धि कोसम अनेक अद्भुत पथका अद्भुत कार्यक्रम इवाण राष्ट्र अभिवृद्धि सदर्भंग मरी भारत देशा की 75 संवसरा स्वातंत्र पूर्ति सदर्भंग मन मुख्यमंत्री गारू चाला मंची कार्यक्रम एर्पड़ी 15 रोज मरी वज्रोत्सव जरपा की अवकाश कल मरी प्रति रोज मनमु कार्यक्रम पागंटू मरी कार्यक्रम चला विजयवंत बाध्यना అలాగే ఈ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజు కేసీఆర్ గారు అనేక విషయాలు అనేక కార్యక్రమాలు అనేక అభివృద్ధి పథకాలు తీసుకొచ్చిన తర్వాత మరి 8 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి మన కళ్ళ ముందు కనబడతా ఉన్నది మనం చూస్తా ఉన్నాం ఈ రోజు మరి మంచి మంచి కార్యక్రమాలు తీసుకొని మరి ప్రజలకు పంపించే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే విధంగా వారు పని చేస్తా ఉన్నారు గతంలో ఒక మాట చెప్పారు వారు ఏమని చెప్పారంటే 65 సంవత్సరాలంటే ఎక్కువైపోతున్నది మరి మా దగ్గర ఆదిలాబాద్ జిల్లానే కావొచ్చు తెలంగాణ రాష్ట్రంలో మరి మా దగ్గర ఇన్ని సంవత్సరం బతికే అవకాశాలు లేవు మాకు పోషక ఆహారం దొరుకుతలేదు కాబట్టి మరి కొంచెం తగ్గించాలంటే కేసీఆర్ గారు 65 నుంచి 8 సంవత్సరాలు తగ్గించి 57 కే పెన్షన్ ఇస్తారని మాట ఇచ్చారు గతంలో కానీ మహమ్మారి కరోనా రావడం మర్చిపోతాం 8 సంవత్సరాలు నడిచింది టీచర్ గా కాబట్టి ఇక్కడ కష్టాలు తెలుసు బాధలు తెలుసు బాధ్యతలు తెలుసు కాబట్టి ఏం తక్కువ లేదు దేవుడు ఏం తక్కువ ఆగస్టు 15 నుంచి ప్రవేశపెడుతున్న ప్రకటించిన ఫ్యామిలీ డాక్టర్ పథకం ఏమైందో ముఖ్యమంత్రి ప్రజలకు సమాధానం చెప్పాలని మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ప్రశ్నించారు. అరకపాలె జిల్లా నర్సీపట్నంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ పథకం అమలుకు నిధులు లేకుండా ఏ విధంగా ప్రకటించారో అర్థం కావడం లేదన్నారు. ఆయన చాలా గొప్పగా మాట్లాడారు. ఇప్పుడు చూస్తే అది చేయలేక చతికిలబడి మడం తిప్పి మాట తప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఆ రోజుల్లో ఈ కాన్సెప్ట్ భారతదేశంలో ఎక్కడా లేదు, ఏ రాష్ట్రంలోనూ లేదు, మొట్టమొదటిసారిగా నేను ఆంధ్ర రాష్ట్రంలో మీకోసం ఆగస్టు 15వ తారీఖు నుంచి ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తానని చెప్పి చాలా గొప్పగా మాట్లాడిన సంగతి అందరూ చూసాం మనం. ఇవి నేను కొత్తగా చెప్పలే, సాక్షి పేపర్లో జూలై నెలలో అనుకుంటాను పెద్దరు ఎంత చూసారు ఎంత వార్త ఇచ్చారు. దీంట్లో అంత గొప్పగా రాశారంటే భారతదేశంలో కదా ఎక్కడా లేదు, నేను పెడుతున్నాను ఆంధ్ర రాష్ట్రంలో ప్రజల కోసం చెప్పి సాక్షి పేపర్లో వాళ్ళ పేపర్లో ఇచ్చినటువంటి కార్యక్రమం ఇది. ఈవేళ చూసుకుంటే ఆగస్టు 15 ఈవేళ నిన్న కాన్సెప్ట్ ఏదో వస్తుందేమో ప్రజలకు ఏదో చేస్తానని జగన్మోహన్ రెడ్డి చెప్పి అందరూ ఎదురు చూసాం. కానీ కనీసం అనౌన్స్ లేదు, దాని గురించి మాట్లాడే పరిస్థితి లేదు. అసలు ఈ కాన్సెప్ట్ గురించి జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా అవగాహన ఉందా? ఈ కాన్సెప్ట్ అమలు జరగాలంటే కొత్తగా 3500 మంది డాక్టర్లు కావాలి. అది తెలుసా నీకు? ఈ 3500 డాక్టర్లు కొత్తగా నియమిస్తే ప్రతి వాళ్ళకి జీతాల కోసం ప్రతి నెల 18 కోట్ల 55 లక్షల రూపాయలు కావాలి ప్రతి నెల.
టిఆర్ఎస్ ప్రభుత్వ పాలన ఏ విధంగా ఉందో నరసంపేటలోని రోడ్ల దుస్థితి చూస్తే అర్థమవుతుందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు రేవూరి ప్రకాష్ రెడ్డి ఆరోపించారు. ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు ఆయన స్థానిక బీజేపీ నేతలతో కలిసి వరంగల్ జిల్లా నరసంపేట పరిధిలోని పలు ప్రాంతాలలో పర్యటించారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మహిళలతో కలిసి వరి నాట్లు వేశారు. స్థానిక ఎమ్మెల్యే పనితీరును ప్రభుత్వ పాలనను ఎండగడుతూ నిరసన తెలిపారు. రోడ్ల స్థాయిలో డ్రైనేజ్ వ్యవస్థ ఏర్పాటు చేసి ఆ బాయి కూడా పగడబందీ వ్యవస్థ ఏర్పాటు చేసి చుట్టూ స్లంబ్ లేకుండా చేయవలసిన బాధ్యత మున్సిపాలిటీ ఉన్నది, మున్సిపల్ చైర్మన్ ఉన్నది, ఎమ్మెల్యే మీద ఉన్నది. రెండోది సర్వాపురంలో ఇవాళ నేను తిరిగిన ఈ రోడ్లు 6 నెలలు టైం ఇస్తున్నా నేను ఎమ్మెల్యే గారికి. 6 నెలల్లో ఇక్కడ రోడ్లు వేయకుంటే నేను నా స్వయంగా నా డబ్బులతోటి లారీలు తీసుకొచ్చి గ్రావెల్ తీసుకొచ్చి గ్రావెల్ పోయడమే కాకుండా డోజింగ్ చేసి రోలింగ్ చేసిపోతా. కనీసం అట్లనన్నా మీరు కళ్ళు తెరుస్తారని చెప్పి ప్రకాష్ రెడ్డి గారి నాయకత్వం, ప్రకాష్ రెడ్డి గారి నాయకత్వం ఇక్కడ చెల్లెళ్ళకు కూడా నేను వాగ్దానం చేసిన 6 నెలల లోపల మీకు రోడ్డు కాకుండా తల్లి ఇవాళ ఏదైతే నాటేసిన ఫోటోలు మీ దగ్గర పెట్టుకొస్తున్నా వెంటనే అక్కడ కుమ్మరికుంట గాని కుమ్మరికుంట కాలనీ గాని సర్వాపురం ఇప్పుడు జనగామ జిల్లా స్టేషన్ గణపూర్ ఎంపీటీఓ కార్యాలయం ముందు గల బాబు జగ్జీవన్ విగ్రహం ముందు ఎంపీటీసీలు ఎంపీపీలు నిరసన వ్యక్తం చేశారు. పెద్దపెండ్యాలలో నిమ్మ కవితపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని వీరు డిమాండ్ చేశారు. గొడవకు దారితీసిన వ్యక్తులపై నామమాత్రపు కేసులు పెట్టారని వీరు ఆరోపించారు. వీరితో తమకు ప్రాణభయం ఉందని వారికి సహకరిస్తున్న వారిపై పార్టీ తగు చర్యలు తీసుకుని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు ఎంపీటీసీలు ఎంపీపీలు. ఒక ప్రజాప్రతినిధిగా 11 గంటలకే స్వతంత్రంగా స్వతంత్ర దినోత్సవ సందర్భాల పండుగ ఉత్సవాల వేడుకకు ఒంటరిగా వెళ్ళే పరిస్థితి లేదు అనేది ఇవాళ అర్థమవుతుంది. ఎందుకంటే ఒంటరిగా నాతో ఎవరు లేరు, 4 మహిళలమే ఉన్నాం కాబట్టి ఇవాళ 4 మహిళలను చూసి ఇంత దౌర్జన్యానికి పాల్పడిన వాళ్ళకు తగిన శిక్ష విధించాలని కోరుకుంటున్నాను. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి అంటే మనం తెలంగాణ రాష్ట్రం ఏర్పరచున్న కాంతి బంగారు తెలంగాణ కోసం మనం దాదాపుగా ఒక యూనిటీగా ఇప్పుడు ఒక గ్రామంలో 14 మంది వార్డ్ మెంబర్లు ఉంటే ఏక నాయకత్వంలో నడుస్తున్నటువంటి ఈ గ్రామంలో తప్పకుండా కేసీఆర్ గారు, కేటీఆర్ గారి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఈరోజు మా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ మా పోచంపల్లి సీనన్న గారు ఉన్నారు. తప్పకుండా మాకు న్యాయం జరిగే విధంగా చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మా స్టేషన్ గణపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే రాజయ్య గారు కూడా ఉన్నారు. మాకు న్యాయం జరుగుతుందని నమ్ముతున్నాం, న్యాయం జరిగే విధంగా చేసుకుంటామని మా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కేసీఆర్ గారి ప్రభుత్వం తప్పకుండా మాకు న్యాయం చేస్తుందని మేము నమ్ముతున్నాం. ఉంటారు కదా, అట్లాంటప్పుడు ఒక మహిళ మీద దాడి ఎట్లా చేస్తారు? ఆయన చేయడానికి మన నిజంగానే ప్రతిపక్షం వేరే పార్టీ కూడా కాదు, మన వితింద పార్టీ. ఒక ఎంపీపీ అయినాక ఒక ఆమె ఎంపీటీసీ కమ్ ఎంపీపీ ఒక ఇవి బులెటిన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఇవ్వండి విదర్భ న్యూస్.